হ্যালো, তাহলে ভুলবো না কন্ডিশনার হট কফি তো what jokes so yeah ante maaku ardhamain entante cinema baaga ochindi tappukunda meeriddaru maatrame pattukunnaru andrew sir and malavika ki coffee nachadu koncham tension undi diet lo unnaru the coffee diet okay black coffee ivvachada milk lekunda exactly ivvaledas ee black coffee ee black coffee meer kuda diet lo unnara నేను ఉండాలండి ఆయన ఉండాలి పైన ఆయన డైట్ లో ఉంటే ఎక్కడ కనిపిస్తారండి కాదు ఇప్పుడు యాంకర్స్ అందరికి కొంచెం టఫ్ ఏది ప్రతిసారి ఒరే బుజ్జిగా ట్రైలర్ లాంచ్ కి వెల్కమ్ ఒరే బుజ్జిగా టీజర్ లాంచ్ కి వెల్కమ్ సో అంటే ఒరే బుజ్జిగా అయితే వెరీ క్యాచీ టైటిల్ బట్ ఏంటంటే హీరోని ప్రతిసారి ఒరే బుజ్జిగా అని తిట్టినా అవునా ఏంటి సార్ ఒరే బుజ్జిగాలో ప్రేమ కూడా ఉందండి మీరంటే ప్రేమగా ఉంది సార్ వేరే వాళ్ళు ఉంటుంటే నేను తిడతాడు అనిపిస్తుంది అవన్నీ ఇవ్వండి ప్రేమగా ఉంటుంది ఒకసారి మాలవిక ప్రేమగా టైటిల్ ఒకసారి రావట్లేదండి రాజధరిని చూస్తే ప్రేమ రావట్లేదన్న మాలవిక రేపటి నుంచి యూట్యూబ్ లో వెంటనే ఏదో ఒకటి ప్రమోషన్ ఓ వావ్ ఒకసారి తెచ్చుకోండి ఒకసారి ఓకే ఏదో ఒకసారి అటు తిరగండి మీ ఫుల్ ఫేస్ కనిపిస్తే అన్న ప్రేమ వస్తుంది ఇప్పుడు వస్తుంది మరి ఏంటి ఒరే బుజ్జిగా ఒరే బుజ్జిగా నీకు పగిలిపోద్ది అండ్ ఆవిడకి సినిమాలో కొంచెం అబ్బాయిలంటే కాస్త పడకుండా ఉంది మీకు ఎలా పడిపోయారు ఆవిడ అని అర్థం కావట్లేదు ఎలా రాజు అంటే బుజ్జిగాడికి ఎలా పడిపోయారు అర్థం కావట్లేదు అదో విషాద కాదు మీకా ఆవిడక నాకే నాకే పడిపోవడం కాదు అదే అదే ఏం చెప్పడం వాళ్ళకి అత్త తెలిసిపోద్ది డైరెక్టర్ అండ్ డివోపి రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లా ఉండాలంటారు కదా సో ఇందులో మీ ఇద్దరిలో ఎవరు వైఫ్ లా ఉండేది ఎవరు ఐ రియలీ హస్బెండ్ లా ఆల్వేస్ హైట్ గా ఉంటారు Wow, that is so politically correct. మీరు ఒప్పుకుంటున్నారా అయితే? Of course. మీరు వైఫ్ గా అని చెప్పి. ఎందుకంటే వైఫ్లు చాలా సైలెంట్ గా ఉంటారు. నేను చాలా సైలెంట్. చాలా ఎక్కువ హస్బెండ్ సైలెంట్ గా కూడా నడుస్తుంటారు, నేను సైలెంట్ గా కూడా నడుస్తున్నాను. సార్ ఆయన ఎక్కువ మాట్లాడతారా సార్? అవునండి. ఏంటది మాట్లాడతారానా? కరెక్ట్ అడిగాను నేను. మాట్లాడతారా? ఇప్పుడు ఏంటంటే కొంచెం మొహమాటంగా ఉంటుంది, సైలెంట్ గా ఉన్నారు తప్ప, లేకపోతే అయ్యో. అవునా? నిజంగానా సార్? ఎవరితో అందరికంటే ఎక్కువ మాట్లాడతారు సార్? నాకు తెలుసు మీ డిఓపితో, ఎందుకంటే వైఫ్ కదా. అంటే ఇప్పుడు ఆయన మామూలుగా మాకేమనిపించింది అంటే ఆయన ఫస్ట్ ఫిలిం దగ్గర నుంచి మేము విజయ్ గారిని చూస్తూ ఉంటే ఆయన చాలా సైలెంట్, అసలు వెరీ కూల్ డైరెక్టర్ అని అనిపించింది నాకైతే. కూల్ ఓకే, సైలెంట్ గా. సో మాటల్లో వైలెంట్ ఉండదు దీనికి. అండ్ సినిమాల్లో కూడా అది కనిపిస్తూ ఉంటుంది. యా, స్క్రిప్ట్ ని ఎడిట్ చేసేటప్పుడు కూడా ఆ టైమింగ్ మీకు కనిపించింది ఆయన? టైమింగ్ ఏనే కాదు, ఈయన అయినా చేసిన దాంట్లో సగం చేసే సరిపోద్ది. డైలాగ్ మాడ్యులేషన్ మొత్తం అంతా ఆయన చేసి చూపిస్తారు. ఆయన చేసే ఆయన చేసి చూపిస్తారు కదా, భలే ఉంటుంది అసలు. అందులో సగం వచ్చినా సార్ మీకేమనిపించింది అప్పుడు విజయ్ గారు కూడా నిజంగా కరెక్ట్ టైంలో హీరోగా ట్రై చేసి ఉంటే? మనసు వెళ్ళిపోతే పర్లేదు, అది మనకు రాదు. కొన్ని ఎక్స్ప్రెషన్లు అయ్యి అంటే ఆయన పెట్టినోడు భలే ఉంటుంది, అవి మనకు రావు, ట్రై చేయాలి అంతే. అది సగం వచ్చినా సార్. ఓకే, అదంతా చూసి మీకు ఏమన్నా అనిపించిందా విజయ్ గారు డైరెక్టర్ కంటే ముందు హీరో అయి ఉంటే బాగుండేది? హైట్ కి యాక్ట్ చేయండి అన్న, చేయలేదు. ఎందుకు సార్? తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం, దాట్ అయితే చేయలేదు. హ్యాండ్ ఇచ్చారు. యాక్టర్ ఓన్లీ నెరేట్ చేయడానికినా సార్? యాక్ట్ చేయడానికి కదా. ఇప్పుడు యాక్టర్ తీసుకోకున్నారు అనుకోండి, ఏదో సినిమా, ప్రతి సినిమాలో కూడా ఎక్కడో దగ్గర జూనియర్ సెక్టర్ వెళ్తూ ఉంటారు. అలాగే ఎవరు చేసే పని వాళ్ళు చేయాలండి. ఓకే, ఇప్పుడు నేను మామూలుగా బయట చెప్పగలను, కెమెరా ముందు అంతగా మాట్లాడలేను. సో అలాగా ఆర్టిస్ట్ అసలు ఇక్కడ కెమెరా లేదనుకోండి, చూసారా మా కెమెరామెన్ని చీకట్లో పెట్టాము మేము మీకోసమే. సో ప్రతి స్టోరీకి ఒక లైన్ రావాలంటే ఎక్కడి నుంచో ఇన్స్పిరేషనో, లేకపోతే పబ్లిక్లో ఇదైతే కరెంట్ ఇష్యూ అనో, లేకపోతే పబ్లిక్లో ఇదైతే కరెక్ట్ అనో అనుకుని ఆలోచించి రాయడం జరుగుతుంది కదా డైరెక్టర్ అనేవాళ్ళు. సో ఈ ఫిలిం అసలు ఈ టైంకి ఇది కరెక్ట్ అని ఎందుకు అనిపించింది, ఎలా అనిపించింది, ఎప్పుడు అనిపించింది? క్యాట్ అండ్ మౌస్ లాగా కావాలి, ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలి. అమ్మాయి అబ్బాయి ఫైట్ చేస్తూ ఫైట్ చేస్తూ, దాన్ని పోట్లాట లవ్ స్టోరీ అంటారు. పోట్లాట లవ్ స్టోరీ మీన్స్ ఫైటింగ్ లవ్ స్టోరీ. అలాంటిది కావాలి అనేసి దాని నుంచి ఐడియా నుంచి మళ్ళీ అలా ఎన్నికల్లుకుంటూ చేసిన స్టోరీ. ఓకే, మామూలుగా స్టోరీస్ లో అయితే అబ్బాయి వెళ్ళి ఇంప్రెస్ చేస్తే అమ్మాయి పడిపోతుంది. యూజువల్లీ లవ్ స్టోరీస్లో అబ్బాయి వెళ్ళి ప్రపోజ్ చేస్తే అమ్మాయి పడిపోతుంది, లేకపోతే అమ్మాయి వెళ్ళి ప్రపోజ్ చేస్తే అబ్బాయి, కొన్ని కొన్ని స్టోరీస్లు అవన్నీ జరిగిన తర్వాత ఎండ్ హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఇద్దరు తిట్టేసుకుంటూ ఉంటారా సార్?
అంటే కథలో ఎమోషన్స్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు వేరే ఇంకేమీ అక్కర్లేదండి. ఆఫ్ కోర్స్ దీంట్లో వేరే ఎలిమెంట్స్ వస్తూ ఉంటాయి, బట్ మేజర్ ఫైట్ వీళ్ళిద్దరి మధ్య రన్ అవుతుంది. ఓకే. అండ్ తరుణ్ ఏదో ఇంటర్వ్యూలో విజయ్ గారు చెప్పడం జరిగింది, ఏదో ఇంటర్వ్యూలో కాదులేండి మరి ఇంత ఓవరాక్షన్ ఎందుకు, నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో అంటే తరుణ్ కి ఆ జడ్జ్మెంట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది స్టోరీ విషయంలో అని, బట్ మధ్య మధ్య కాలంలో మీరు కొన్ని కొన్ని జడ్జ్మెంట్స్ కరెక్ట్ గా రాలేదు. లేదు, ఒక సినిమా ఆడడానికి 100 కారణాలు ఉంటాయి, ఆడుకోవడానికి 100 కారణాలు ఉంటాయి. సో ప్రతి సినిమా ఒకే కారణం వల్ల ఆడదు, ప్రతి సినిమా ఒకే కారణం వల్ల ఆడకుండా పోదు. కరెక్ట్. తప్పులు చేసినప్పుడు మళ్ళీ సరిదిద్దుకుంటాం, నేర్చుకుంటాం, ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం, కొత్త జరిగితే మళ్ళీ జరగకుండా చూసుకుంటాం. సో ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే ఒక సినిమా ఆడటం ఆడపడం ఒక హీరో చేతిలో ఎప్పుడు ఒకరి చేతిలో ఉండదు, కరెక్ట్గా సెట్ అవ్వాలి అన్ని, లైక్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్టోరీ, హీరో, హీరోయిన్, ఆల్ డిపార్ట్మెంట్ సెట్ అయితే అప్పుడు సక్సెస్ వస్తుంది. రాజు మీకేమనిపిస్తుంది, ఆల్ డిపార్ట్మెంట్ సెట్ అయ్యి అనిపిస్తుందా? అంటే సెట్ అయినా అంత అంత కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే ఆ కంఫర్ట్ జోన్ బేసిక్గా, ఎవరు టెన్షన్ పడి ఇవన్నీ కాదు, ఎవరి పని వాళ్ళు పక్కా క్లారిటీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా అందరు కలిసి చేసుకుని సినిమా. ఓకే. ఎప్పుడు చేసాము, ఎప్పుడు స్టార్ట్ చేసాము, ఎప్పుడు అయిపోయిందో తెలియదు. అంటే కష్టపడినా సరే కష్టపడిన ఫీలింగ్ రాలా. ఓకే. అంటే చేస్తున్నప్పుడు కష్టం, అంటే ఇప్పుడు ఫైనల్ చేసినప్పుడు అప్పుడు కొంచెం అలసిపోతాయి, ఇవన్నీ చేస్తాం, బ్యాకప్ అనగానే అంటే కష్టపడ్డా అనిపిస్తుంది. అవునా? మీరు ఇలా అంటున్నారు కానీ మాళవిక గారు వేరే వర్షన్ ఉంది, మీరు చాలా కష్టపెట్టారని విన్నాం మేము. నేనా? ఆవిడ చాలా కష్టపడ్డారు బికాస్ ఆఫ్ యూ, మీరు మీ పక్కన ఉండడం వల్ల. మాళవిక అసలు మంచిది కాదు, ఇది ప్రోమో మాళవిక కష్టం గురించి మాట్లాడుతుంటే మధ్యలో మనం డిస్టర్బ్ చేసాం, మీరే డిస్టర్బ్ చేశారు కదా, మీ గురించి చెప్పనివ్వట్లేదు. అంత అంత ఇబ్బంది, అంత టార్చర్ ఎలా పెట్టేవాళ్ళు అసలు రాజు, అది చెప్పండి. మా సూదులతో కూర్చడం మీరు హీరో అనుకున్నాను నేను, విలనా? విలనే అండి. Actually, it was a breeze working with him. I mean, you can see how they've ended up becoming friends. It's fun because I'm somebody who wants to act from within, but when somebody on the outside is so energetic, na expression kuda bayatiki vastadi, and which is what we need, you know, for a movie like this. That's the requirement from me, so it was perfect working with him. Right. Sir, prekshakulu choose cheyadanikante mundu meer choose chestaru mee eyes tho వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేది. సో డెఫినెట్గా ఒక మంచి యాక్టర్ కెమెరా ముందు ఉన్నప్పుడు, బాగా యాక్ట్ చేసినప్పుడు కెమెరామెన్కి ఆటోమేటిక్గా కొంచెం అబ్బా మనం వర్క్ చేస్తున్నాం, పర్ఫెక్ట్ ప్లేస్లో ఉన్నాం అని అనిపిస్తుందా సార్? అది ఫస్ట్ డే షూటింగ్ అని తెలిసిపోతుంది అది. ఓకే. అప్పుడు డైరెక్టర్తో డిస్కస్ చేస్తాం, కరెక్ట్గా మనకి దొరికారు అండ్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ అని. సో అది అలాంటి ఫస్ట్ డేలో తెలిసిపోయింది. సార్ బాగాలేనప్పుడు కూడా డైరెక్ట్తో డిస్కస్ చేస్తారా సార్? ఫస్ట్ డే అని చెప్తుంటారు, ఏదైనా ఎక్స్పీరియన్స్ సైడ్ రాంగ్గా ఉన్నా, తన వైపు నుంచి ఏదైనా క్వశ్చన్ లాగా అనిపించినా సరే వచ్చి చెప్తారు. ఇలా ఒకసారి చూసుకోండి ఇక్కడ ఇలా ఉంది అనేసి చెప్తుంటారు. బేసికల్గా మా దగ్గర ఏంటంటే మా టీంలో వెన్ డైరెక్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రాజ్ కానివ్వండి, రిమైనింగ్ ఏ ఆర్టిస్టులు ఎవరు చెప్పినా సరే నేను ప్రతిదీ కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే సినిమా అనేది కొన్ని లక్షల మంది కోట్ల మంది చూసి యాక్సెప్ట్ చేయాల్సిన సినిమా, అట్లీస్ట్ యూనిట్లో మన పక్కన ఉండే 10 మందిని సాటిస్ఫై చేయకపోతే కష్టం అనేసి ప్రతిదీ ఆ డౌట్ ఏంటి అనేది చూసుకొని అది రీజన్ వాల్యుబుల్ అయితే కరెక్ట్ చేసుకుంటాం, లేదనుకుంటే దానికి రీజన్ ప్రాపర్ రీజన్ చెప్పేసి మూవ్ వెళ్తాం. అలా కెమెరామెన్ చాలా ఇంపార్టెంట్, అలాంటి వ్యక్తి చెప్పిన ప్రతి డౌట్ కన్సిడర్ చేస్తాం. ఇందులో అది ఉంటుంది, ఎవరు చెప్పినా సరే ఫస్ట్ వింటర్, ఎవరన్నా పర్లేదు, ఐషా డైరెక్టర్ అనుకోండి, ఎవరన్నా ఆర్టిస్ట్ కానీ ఎవరు ఏం చెప్పినా సరే వింటే కన్సిడర్ చేస్తారు, విని కన్సిడర్ చేస్తారు. ఒకవేళ అది ఒకవేళ బాగాలేదు అంటే చెప్తారు, లేదు ఇది కరెక్ట్ కాదు, ఎందుకు కరెక్ట్ కాదు కూడా చెప్తారు. సో ఎవరన్నా ఐడియాలు ఇవ్వచ్చు, అది సడన్ గా సరే ఇదే ఒకసారి చూడండి ఇది బాగుంది కదా అంటే ఆలోచిస్తారు, ఆయన దగ్గర మారుస్తారు బాగుంది కదా అని చెప్పి. సో కాన్స్టెంట్లీ అనమాట, ఎవరు ఏం చెప్పినా వింటూ ఉంటారు కదా. ఫైనల్ గా కావాల్సింది సినిమా అవుట్పుట్ అనేది, ఇది అయిపోయింది, ఇది సెట్, ఇది ఇలాగే ఉండాలని ఉండదు. సార్ ఒక డిఓపిగా కాకుండా ఒక ఆడియన్ గా ఈ ఫిల్మ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఒక ఆడియన్ గా చూసినప్పుడు మీలో ఆడియన్ కి ఈ ఫిల్మ్ ఎంత వరకు నచ్చింది? యా వెరీ మచ్, బికాజ్ నేను స్టోరీ వినిన తర్వాత ఫస్ట్ బిఫోర్ షూటింగ్ స్టోరీ వింటాం కదా, అప్పుడే తెలిసిపోయింది మూవీ చాలా బాగా వస్తుందని. దట్ టైమ్ ఇట్సెల్ఫ్ ఐ గాట్ 50%. మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్లీ ఐ వాస్ ఐ యామ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అండ్ చాలా బాగా ఆడుతుంది.
రైట్ సార్, ఎస్పెషల్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ ఎక్కువగా ఉన్నప్పుడు యాక్టర్స్ నవ్వుని అది కంట్రోల్ చేసుకోక ఒక్కొక్కసారి రీటేక్స్ అవుతూ ఉంటాయి కదా సార్, అలా మీకు బాగా కోపాన్ని తెప్పించింది ఎవరు సార్ వీళ్ళల్లో? హెబ్బా యా మాల్విక ఆర్ రాజ్ తరుణ్? ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి, నా పేరే చెప్తారేమో, చెప్పకపోతే బాగుండు. మీ యోగా పప్పు ఆయన కూడా ఇస్తున్నారు. We should not show the kopam on the set. అది కరెక్ట్ కాదు. యూజువల్లీ వస్తుందా సార్, లేకపోతే మీరు రేసు గురం అది ఆటోమేటిక్ అందరికి వస్తుంది కదా, బట్ ఆన్ ద నాట్ ఆన్ దిస్ సెట్, బిహైండ్ దిస్ సెట్ ఎక్కువ ఉంటుంది. అవునా? ఓ మై గాడ్, ఆయన సెట్ లోనే కలవాలైతే బిహైండ్ ద సెట్ కలవకండి. సెట్ మాత్రం సో కూల్ అండ్ ఆయన ఏంటంటే టూ ఫాస్ట్. అసలు ఈయన కట్ అనే లోపు ఆయన మళ్ళీ నెక్స్ట్ షాట్ రెడీ అంటారు, ఒక్క నిమిషం కూర్చుందా అన్న గ్యాప్ దొరకదు, అండ్ అంత స్పీడ్లో అంత క్వాలిటీ ఇస్తారు. దట్ ఇస్ చాలా రేర్. స్పీడ్ క్వాలిటీ రెండు ఉండడం చాలా రేర్. రైట్ సార్, అది ఆ స్పీడ్ ఉండబట్టేనా సార్ మీరు వర్కౌట్స్ ఏం చేయక్కర్లేదేమో నాకు తెలిసి, మీరు ఎప్పుడు అదే అంతే హ్యాండ్సమ్ గా ఆయన ఎనర్జీ లెవెల్స్ ఉందో ఎవరే పరికరం. He gets very excited and you know, all of us are tired and it's about 5:36 and we're shooting, we're having a long day, but before he's setting up a shot he's really excited. Okay. And then when you see something like that, aina entante nande ippudu ikkada oka shot teesaka next shot akkada maake entante prathidi clarity ga untundi ఈ సీన్ను ఇలా ఇలా చేస్తున్నాం, ఇది ఫస్ట్ షాట్ సెకండ్ షాట్ ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఈ షాట్ అయ్యాక ఆ షాట్ అని ఆయన ఐడియా ఉంటుంది. ఈ షాట్ అయ్యాక ఆ షాట్ అక్కడికి వెళ్ళాలి, మమ్మల్ని నడుస్తాం, ఆయన పరిగెడతాడు, ఆయన వాకింగ్ అలా ఉంటుంది అన్నమాట. ఆయన మార్నింగ్ జిమ్ కి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రెండు వర్కౌట్ అవుతున్నాయి, ఒకటి వర్కౌట్ ఇంకోటి ప్రొఫెషన్. నేను ఫస్ట్ షాక్ అయింది గుండెజారి గలంతైనప్పుడు సాంగ్స్ కోసం దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక హిల్ మీద అనమాట పరిగెడతాం అన్నాడు పైకి, నాకేం అర్థం కాలేదు, టక్ పరిగెట్టి లొకేషన్ చూస్తున్నాం యూనిట్ కంటే బిఫోర్ గెలిచేసి, అప్పటి నుంచి ఆయన అదే స్పీడ్ అదే ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే కెమెరా డిపార్ట్మెంట్ ఓనర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి షార్ట్ గ్యాప్లు ఉన్నాయి, సో కాన్స్టెంట్ గా పరిగెడుతూనే ఉంటారు. షార్ట్ గ్యాప్ అంటే మాకుంటుంది, దే హావ్ టు నెక్స్ట్ షాట్ రెడీ చేసుకోవాలి కదా, సో అసలు లంచ్ బ్రేక్ తప్ప బ్రేక్ ఉండదు. సో బ్రేక్ లో అలా ఆండ్రూ గారు, విజయ్ గారు వెళ్ళి ఇక్కడ సప్తగిరి గారు, రాధ గారు వచ్చారు. హాయ్ అండి. హాయ్ మేడం. ఇప్పుడే హాయ్ చెప్తున్నాను నేను, మీరు చాలా హడావిలో వచ్చినట్టున్నారండి. అవునండి, అది మిస్ అయ్యాను రాత్రి, కొంచెం వేరే షూటింగ్ ఉండి. అన్నగారు పొద్దున్న రమ్మన్నారు, సారీ అన్నగారు. పర్వాలేదండి, మీరు ఉన్న ఎంతసేపు అయినా కూడా నవ్వులు వస్తూ ఉంటాయి, అంటే పైగా ఇది ఓవరాల్ గా ఫుల్ లెంత్ నవ్వులు సినిమా కదా. అవును మేడం, ఒరే బుజ్జిగా మా రాస్తారుంది 100% అంటే ఇందులో ఒక హాస్పిటల్లో క్యారెక్టర్ చేశారండి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అండ్ మా రాస్తారని ఎవరివన్, ఆ క్యారెక్టర్ సప్తగిరి బాగుంటుంది అంటే 100% చేస్తానన్నా, మళ్ళీ క్యారెక్టర్లు చేస్తున్నాను, చేయనని ఎవరు అనలేదు అని వెళ్ళి చేశాను. బట్ సెకండ్ హాఫ్ ప్రామిస్ చేస్తున్నాం, 100% ఓపెనింగ్ గ్యారెంటీ ఆ సీన్తో. రైట్, ఒక పక్క హీరోగా ఒక పక్క క్యారెక్టర్స్, మీరైతే ఫుల్ బిజీగా ఉన్నారు చేతినిండా ప్రాజెక్ట్స్తో. ఏదో అలా జరగాలి కదా మేడం. డెఫినెట్గా ఆడియన్స్ ఎప్పుడు మంచి యాక్టర్స్ని స్క్రీన్ మీద చూడాలనుకుంటూ ఉంటారు, అండ్ హీరోగానే కాదు క్యారెక్టర్స్ కూడా యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ వైపు నుంచి నేను చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నా పట్టుకు మాత్రం 100% చేస్తాను మేడం. ఓకే, బట్ వస్తున్న రూమర్స్ అయితే చేయను చేయను అని సమ్ పీపుల్ అలా చెప్తుంటే, అంటే మీరు హీరో అయిపోయారని వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఇంకా మీరు చేయరు అని? అట్లా తప్పు కదా మేడం, నన్ను అడగలేదు, నన్ను అడిగారు చేస్తున్నా. సో ఓపెన్ గా చెప్తున్నారు మీరు ఇప్పుడు కెమెరా ముందు. ఎస్, సో మంచి క్యారెక్టర్ ఉంటే మీరు క్యారెక్టర్స్ కూడా చేస్తూ ఉంటారు, కంటిన్యూ చేస్తూ ఉంటారు, అంతే కదా, ఒక పక్క హీరోగా ఒక పక్క యాక్టర్ గా. మొత్తానికి మొత్తం ఫుల్ టైం బిజీగా ఉంటాను అంటున్నారు మీరు? అంతే మేడం, పని కావాలి అంతే. రైట్, అండ్ ట్రైన్ లో కూడా ఒక చిన్న జల్లెక్ చూసాము, మ్యాటర్ ఏం లేదండి జరగలేదు అని. ఆ ట్రైన్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది, సినిమా అంతా కామెడీ, సప్తగిరి ఉన్న సీన్స్ మాత్రం అబ్బా బాబా, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో సీన్ కూడా 15 మినిట్స్ సీక్వెన్స్, అది సీక్వెన్స్ మొత్తం ఖచ్చితంగా కింద పడి అవుతారు. రైట్ సార్, కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ లో, ఎందుకంటే ప్రొడక్షన్ నుంచి హిట్ అందుకోబోతున్నారు. అన్నగారు మంచి ఫ్లో లో ఉన్నారు, రీసెంట్ గా ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టారు. రైట్, సో దాని కంటిన్యూస్ గా ఒరే బుజ్జిగా కంగ్రాచులేషన్స్ సార్, అమేజింగ్ ఫిల్మ్ అదైతే, అమేజింగ్. అసలు ఆ సినిమా రిలీజ్ చేయడానికి ధైర్యం ఉండాలి, దాంట్లో హీరోయిన్ లేదు, సాంగ్స్ లేవు, 2 hours 25 minutes, 2 hours 22 minutes మూవీ, సో అలాంటి సినిమా తీసుకుని రిలీజ్ చేయడానికి యు నీడ్ టు హావ్ గట్స్. అంటే మరి రిలీజ్ తర్వాత మనం చేస్తాం కానీ ముందు చేయాలి, ముందు అంతే కదా, ఆఫ్ కోర్స్ ముందు, అంటే అది కూడా కార్తీ అప్పటి వరకు ఒక ఇమేజ్ ఉంటుంది మన తెలుగులో, దాంట్లో డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటారు,
అండ్ కొంచెం స్పేస్ అందరికి. అంటే అప్పుడు ఖైదీ రిలీజ్ అయినప్పుడు ఎక్కడెక్కడ ఈ సినిమా ఆడుతుంది వెతుక్కొని వెతుక్కొని పరిగెత్తా ఉండే థియేటర్లు. నేను కూడా థియేటర్ లో చూసిన సినిమా అమేజింగ్ ఉంటుంది అసలు. అందులో అన్ని అంటే అంతకుముందు మీరు పైరసీలు చూసేవాళ్ళ మేడం? లేదు సార్, థియేటర్ లోనే చూసాను సార్. అంటే ఒక వేరే డబ్బింగ్ వచ్చే ఫిలిం కి తెలుగు స్ట్రైట్ ఫిలిం కి ఉన్న ఇది ఉంటుంది కదా, మనం ఎప్పుడు అంటుంటాం తెలుగు స్ట్రైట్ ఫిలిం అని. బట్ నవ్ డేస్ నో, అలాంటి సినిమాలు వస్తే అది డబ్బింగ్ ఫిలిం అని ఎవరికి అనిపించదు. మలయాళం కూడా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసి ఎంజాయ్ చేసిన సినిమాలు ఉంటాయి. నాకు అర్థం కాదులేండి, సబ్ టైటిల్స్ ఉంటాయి నాకు తెలిసి అది డబ్బింగ్ లేకపోతే స్ట్రైట్ ఇవన్నీ ఉంటాయి. రైట్. సో సేమ్ బ్యానర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఖైదీ తర్వాత ఫ్లో లో ఉన్నారు. అదే ఫ్లో లో ఆ హిట్ అలా అలా హిట్లు కంటిన్యూ చేస్తున్నారు కదా గారు? షూర్ షూర్ కంటిన్యూ అవుతుందండి, బికాజ్ టీజర్ చూడగానే ఆ పాజిటివ్ వైబ్స్ అనేది కలుగుతూ ఉంటుంది. అంటే బేసికల్లీ ఆడియన్స్ కావాల్సింది ఎంటర్టైన్మెంట్, అది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దేర్ ఇస్ నథింగ్, మామూలుగా అడిగి అనవసరంగా టెన్షన్ పెట్టుకుని ఏడవలసిన అవసరం లేదు, నవ్వుతూ బయటికి వెళ్ళాలి. సో 2 hours, 2.5 hours దే గెట్ ఎంటర్టైన్, వాల్యూ ఫర్ మనీ. రైట్. మీ ప్రొడక్షన్ లో ఒక డైరెక్టర్ వచ్చి ఒక సబ్జెక్ట్ తీసుకొస్తే మీరు బేసిక్ గా ఆ సబ్జెక్ట్ లో ఏం చూస్తారు సార్? అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఆ లేకపోతే డిఫరెంట్ జోనర్స్ చేశాను. ఇప్పుడు ఏమైంది వీళ్ళనేది, ఆ టైంలో మేము చేసినప్పుడు ఇట్ వాజ్ యాక్చువల్లీ కల్ట్ మూవీ ఆ టైంలో 2010 లో. ఏమైంది వీళ్ళ, ఇట్ వాజ్ సంథింగ్ లైక్ ట్రెండ్ సెటర్, ఆ ట్రెండ్ సెటర్ మూవీ మాట. తర్వాత అలాంటి చాలా వచ్చినాయి. సో అది డిఫరెంట్ కాంటెంపరీ ఇష్యూ అనమాట. ఉన్నది ఏంటి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అమీర్పేట, కాంటెంపరీ ఇష్యూస్. అది తర్వాత అధినేత అనేది పొలిటికల్ ఓరియంటెడ్ మూవీ. అప్పుడు యాక్చువల్లీ మన చిరంజీవి గారు కంటెస్ట్ చేస్తున్నారు. సో మా సినిమా చూసి చిరంజీవి గారు ఫ్యాన్స్ అంతా ఆయనకి ఇలాగే 25-30 seats వచ్చి చీఫ్ మినిస్టర్ అవుతాడని ఊహించుకుని చాలా సపోర్ట్ ఇచ్చారు చిరంజీవి గారు ఫ్యాన్స్. అందరూ నాకు ఫోన్ చేస్తున్నాడు అనమాట, ఏంటి చిరంజీవి గారు సినిమా మిగతా చేయించుతున్నారంటే నేను ఊరుకునేవాడిని, చేయించలేదైనా కానీ మాట్లాడకుండా ఊరుకునేవాడిని అనమాట. సో ఇప్పుడు బెంగాల్ టైగర్ పంతం, యాక్చువల్లీ ఇట్ గివ్స్ ఎ మెసేజ్ అనమాట. పంతంలో ఐ మీన్ అడ్రెస్సింగ్ వన్ ఇష్యూ, ఎక్స్గ్రేషియా పొలిటీషియన్స్ ప్రామిసెస్ జరగంది అలాంటిది. ఇక్కడ ఏంటి ఇష్యూ లేదు, ఇష్యూ వల్ల ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎంటర్టైన్మెంట్ అది టార్గెట్ ఒకటే అనమాట, గోల్ మీరు ఎక్కడ మిస్ అవ్వలేదు, టార్గెట్ ఎక్కడ మీరు మిస్ అవ్వలేదు, అదే టార్గెట్, అదే టార్గెట్ ని రీచ్ అవడానికి సినిమా వస్తుంది అనమాట. అండ్ డైలాగ్స్ కూడా మామూలుగా పడట్లేదండి, చాలా ఫటాఫట్. అంటే ఒక టీజర్ లోనే చూస్తూ ఉంటే అంత ఎంటర్టైన్మెంట్ ఉందంటే ఇంకా సినిమా అంతా. డైలాగ్స్ కూడా నంద్యాల రవి అని ఈజ్ అ డైలాగ్ రైటర్. సో ఆయన కూడా మంచి ఫేమస్ రైటర్, ఎక్లీ డిడ్ ఏ గుడ్ జాబ్. సో ఆయనకి డైలాగ్స్ చెప్పాలంటే ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అంటే మన డైరెక్టర్ గారు చెప్పాలి. బయట కూడా టైమింగ్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అప్పటి నుంచి తెలుసు, ఆ సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పారు, సో అప్పటి నుంచి తెలుసు అనమాట. సో సప్తగిరి నాకు ఎప్పుడు కలిసినా సరే మీరు చేయండి రండి, ఏది అడగకుండా చేస్తానంటారు కదండి. అంటే మీకు ఆ రిలేషన్ కూడా చాలా మంది యాక్టర్స్ తో ఉంది కదా, సప్తగిరి గారితో, పోసాని గారితో, వీళ్ళందరితో ఆ రిలేషన్ డెఫినెట్ గా అంటే మంచి సక్సెస్ ఇస్తూ ఉంటే అండ్ ఆ రిలేషన్ కూడా అంత సక్సెస్ఫుల్ గా మెయింటైన్ చేస్తున్నారు మీరైతే. అండ్ ఇది ఇలానే ఇంకా సక్సెస్ తో బలపడాలనుకుంటున్నారు? వాళ్ళు చెప్పిన రెమ్యునరేషన్ 100% ఇచ్చేస్తాను. ఇది సీక్రెట్ కాదు కాదు, అది పక్క అన్నగారి బ్యానర్ లో డిమాండ్స్ ఏమైనా పెట్టమండి. ఎక్కడ పెట్టాం మనం? అన్నగారు అసలు తమ్ముడు రా వచ్చి చేయి, నువ్వు చేయాలి క్యారెక్టర్. అంటే బిఫోర్ నా మూవీ వజ్ర కవచ ధర పోయిందో కూడా అన్నగారు చాలా హెల్ప్ చేశారు. సో రియలీ గ్రేట్. సో అన్నగారు ఇంత మంచి బ్యానర్ చేసి నాన్ స్టాప్ గా ప్రొడక్షన్ కంటిన్యూ అవుతుంది. సో అది మా బ్యానర్. రైట్. మాలవిక ఇప్పటి వరకు అంటే మిమ్మల్ని చూస్తే లైక్ సీరియస్ రోల్స్ అనేది ఉండింది కదా, ఎమోషనల్ ఎక్కువగా, పెద్ద భారీ రోల్స్ అంటాం మనం దాన్ని, ఎందుకంటే ఆ ఎమోషన్స్ క్యారీ చేసే రోల్స్. బట్ దీంట్లో అయితే చాలా లైట్ అవేగా, యూనో, ఫన్ ఓరియంటెడ్. నాకు తెలిసి ఒక యాక్టర్కి ఒక చిన్న రిలీఫ్ లాగా ఒక పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటుందా ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు? ఇట్ రియలీ డిపెండ్స్ ఆన్ ది యాక్టర్ ఆనెస్ట్లీ. ఫర్ మీ లైక్ ద ఎమోషనల్ సీన్స్ ఆర్ మోర్ ఆఫ్ అ పిక్నిక్ బికాస్ దాట్స్ మై కంఫర్ట్ జోన్. బట్ షూటింగ్ ఫర్ దిస్ మూవీ వాజ్ అ పిక్నిక్ విత్ రాజ్ అండ్ విత్ విజయ్ గారు, అంత చాలా ఈజీగా ఉండే. సో క్లారిటీ మిస్ అయింది అనిపించింది నాకు కొంచెం. సో ఆయన లేనప్పుడు అడగాలి సీక్రెట్స్ అన్ని కదా. మిమ్మల్ని అడగాలి సార్, టైంకి వచ్చే యాక్టర్ అయినా, పర్ఫెక్ట్ గా డేట్స్ ఇచ్చిన టైంకి, ప్రమోషన్స్ కి డేట్స్ ఇచ్చిన టైంకి వచ్చే యాక్టర్ అయినా? వెరీ కోఆపరేటివ్ ఆర్టిస్ట్. ముందు నేను అంటే ఎక్కువ పరిచయం లేదు, రాజా రవీంద్ర వాళ్ళ మేనేజర్ అయితే నాకు బాగా తెలుసు కానీ ఆయనతో పరిచయం లేదు. ఏదో చిన్న చిన్న వింటుండేవాడిని ఇదివరకు,
బట్ యాక్చువల్లీ మా ప్రొడక్షన్ వచ్చిన తర్వాత అది అంతా గాసిప్ రూమర్స్ వాజ్ వెరీ కోఆపరేటివ్ ఆన్ టైమ్ నో హ్యాసల్స్ మధ్య మధ్యన కొంచెం సిగరెట్ ఎక్కువ తాగుతాం వల్ల కొంచెం టోన్ పోయి డబ్బింగ్ లేట్ చేశారు. నాకు చాలా నవ్వాల్సి ఉంటుంది చెప్పులు పెట్టారు. ఇప్పుడు ఆయనతో చెప్పాలి, ఇప్పుడు సిగరెట్ తాగకూడదు హానికరం అని చెప్తారు డైలాగ్. ఇప్పుడు ఆయన చెప్పాలి, ఇప్పుడు ఆల్మోస్ట్ మాల్విక స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరే ఎక్కువగా స్క్రిప్ట్ లో చూసేది ఏంటి, అంటే ఓన్లీ మీ క్యారెక్టర్ చూస్తారా లేకపోతే ఓవరాల్ కంప్లీట్ ఫిలిం చూస్తారా? ఫర్ మీ ద ప్రైమరీ స్టాండ్ అవుట్ ఇస్ ద క్యారెక్టర్ బికాజ్ ఇట్స్ ఈజీ టు ఓవర్లుక్ ద ఉమెన్స్ క్యారెక్టర్ ద హీరోయిన్ నార్మలీ ఇన్ లైక్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ దట్ ఆర్ బీయింగ్ మేడ్. So it's very important. And but when Vijay garu was narrating, the screenplay completely took over. Mm-hmm. And like I had to catch multiple threads. While you watch the movie, you'll know, but because there are a lot of things going on and a lot of people, a lot of characters, and it's completely fun. By the end of the day, you forget that it is, the movie is about you or about the hero. It's purely about the screenplay, and it's about Vijay garu, this movie. And meeku abbayalni tittalani manasulo unnavanni deento teeripoyinda ee cinema chesin tarvata inka undandi kani most part 2 lo ayipoyindi ore gunjiga part 2 మీకు అమ్మాయిలు తిట్టాలి అనేదంతా ఈ దీంతో తీరిపోయిందా? ఎప్పుడు అనిపించలేదు. ఓకే, రాధా గారు చెప్పినట్టు లైక్ అంటే మీరు ఫిలిమ్స్ లో ఎంత ఫేమస్, అలాగే యూట్యూబ్ లో గాసిప్స్ తో రూమర్స్ తో కూడా అంతే ఫేమస్, ఇది ఎందుకు హైలైట్ యూట్యూబ్ ఓపెన్ చేసి రాస్తారు ఏదో ఒకటి వై అంటే అది ఒక క్లారిటీ ఏదైనా. బట్ ఎలా ఉంటుంది అది రిసీవింగ్ మీ వైపు నుంచి ఎలా ఉంటుంది అసలు? అంటే ఒకవేళ నా గురించి గాసిప్ అనే కాదు ఎవరన్నా సరే కామెంట్ చేస్తే కానీ రాసినా సరే ఫస్ట్ నాకు నవ్వు వచ్చేస్తుంటుంది. నేను కూడా ఎంజాయ్ చేస్తాను, నా మీద ఎన్ని కామెంట్ చేసినా ఎంజాయ్ చేస్తాను. చాలా మంది అంటే ఒక్కొక్క ఏమైనా ఫోటోలు పెట్టాక ఎంత కామెంట్లో కొంతమంది నేను ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. మీరు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి తెలుసా, మీరు బ్రేక్ తీసుకున్నా అన్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని బ్రేక్ తీసుకోనివ్వలేదు, మా అందరికి ఇంకా చేరువుగా చాలా దగ్గరగా ఉంచారు. సో థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సిత్ సాంగ్ ఉంది అండ్ అనూప్ మ్యూజిక్, దాని గురించి సిత్ శ్రీరామ్ ఆయన ఏ పాట ఆయన చాలా చూస్ అయ్యంట, సో ఆయన చూస్ చేసుకుని ఈ పాట నచ్చితేనే పాడతారట నేను విన్నాను. యాక్చువల్లీ సిత్ శ్రీరామ్ ఫస్ట్ ఒక డేట్ ఇచ్చారు మాకు పాడతానని, మరి ట్యూన్ పంపించిన తర్వాత సార్ మాకు నాకు 2 డేస్ నేను ప్రాక్టీస్ చేసుకుంటాను, చాలా బాగుంది సాంగ్ ఇవ్వలద్దు, యాక్చువల్లీ ఫ్రైడే ఇచ్చాడు మాకు డేటు, లేదు సండే రాండి, సో 2 డేస్ నేను ప్రాక్టీస్ చేసుకుంటాను, ప్రాక్టీస్ చేసుకుని సండే మా మ్యూజిక్ డైరెక్టర్ చెన్నై వెళ్ళి అక్కడ పాడించారన్నమాట. సో ఈ టుక్ 2 డేస్ యాక్చువల్లీ టు ప్రాక్టీస్ అవర్ సాంగ్ అండ్ ఆల్సో స్పెండ్ కంప్లీట్ డే టు సింగ్ ఇట్. సో అంటే కూర్చొని ప్రతి స్పష్టంగా పల్లికి అంతా, సో ఇట్స్ గ్రేట్. అండ్ ఆల్సో ఆయన యాక్సెంట్ వింటే నాకు అనిపిస్తుంది మామూలుగా టాక్ యాక్సెంట్ కి ఆయన పాడడానికి సంబంధం లేదు అసలు, హాస్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ రైట్. అండ్ ఆ సాంగ్ బేసిక్గా నాకు ఆల్బమ్ లో పర్సనల్ ఫేవరెట్, అది ఫస్ట్ నుంచి కూడా ట్యూన్ వచ్చినప్పటి నుంచి కూడా పర్సనల్ ఫేవరెట్ అనమాట. సో ఐ వాస్ రియల్లీ ఎక్సైటెడ్ సీట్ ఎప్పుడు పాడతారు ఎప్పుడు పాడతారు ఎప్పుడు పాడతారు. సో పాడిన దగ్గర నుంచి కూడా అనుపుని తినేసాను నేను, ఎప్పుడు పంపిస్తాడు మిక్సింగ్ అవుతుంది ఒక్కరోజు ఒక్కరోజు ఒక్కరోజు. యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ మేము ఫస్ట్ నుంచి ఈ సాంగ్ సిద్ధి శ్రీరామ్ పాడాలి, ఇంకో సాంగ్ ఆర్మాన్ మల్లిక్ పాడాలి, ఆ పాడాడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయిందని ఆర్మాన్ మల్లిక్ మేఘన అమ్మాయి, ఇంకో సాంగ్కి రాహుల్ సిప్లి గంజి పాడాలి అని ముందు యాక్చువల్లీ వీ హ్యాడ్ అవర్ మైండ్ సెట్ అనమాట. సో లక్కీగా 2 సాంగ్స్ అలా అయినాయి, రాహుల్ ఇంకో సాంగ్ పాడతాడు. ఈ సాంగ్కి లాస్ట్లోనే ఇంకో సాడ్ వర్షన్ ఉంటుంది, అది కూడా ఆయనే పాడారు, సిట్ సుడే పాడారు. ఓకే నైస్, అన్ని అలా కుదిరేసాయి అన్నమాట. సో సక్సెస్ఫుల్ ఫిలింకి అన్ని కుదిరేస్తాయని, సో సక్సెస్ అవడానికి ముందుకు వస్తున్న సినిమాకి అన్ని కుదిరేసాయి అండ్ డెఫినెట్గా ఇది సూపర్ డూపర్ సక్సెస్ అయిపోవాలి. ఈ టేక్స్ 1 మంత్ టు గివ్ ఎ డేట్ ఫర్ సింగింగ్ ఏ సాంగ్, ఇవాళ మీరు బుక్ చేస్తే యు విల్ గివ్ నెక్స్ట్ సమ్ టైమ్ ఇన్ ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఐ థింక్ ఇట్స్ కోసం ఇన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన కొన్ని పాటలు నచ్చకపోతే ఆయన పాడట్లేదు ఆయన చెప్పేస్తున్నారు, దాని వల్ల ఆయన కొంచెం ఫ్రీ టైం దొరుకుతుందేమో, కానీ ఆయన నిజంగా పాడుకుంటూ వెళ్తే ఆయన దొరకడం చాలా కష్టం. మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశారు గా ఆయన, మండతంగర్ ప్రొడక్షన్ లో మండతంగర్ ప్రొడక్షన్ మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశారు రైట్. సో ఆ బిజీ. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ చాలా మెమరీస్ మీకు ఈ సినిమా ఇచ్చింది అండ్ డెఫినెట్గా ఇది ఒక మెమరబుల్ ఫిలింగా ఆడియన్స్ కూడా చూసిన తర్వాత మారాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, వాళ్ళకి కూడా బోలెడని మెమరీస్ ఇవ్వాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.